ైబ్ర్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బలమైన జట్టుగా అవడానికి కారణం కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని రెండు వేల ఎనిమిది నుండి సిఎస్కే టీంకు కు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అతని కెప్టెన్సీలోనే చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ గెలిచింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మరో కప్పు కోసం పోరాడుతోంది జట్టులో కీలక ప్లేయర్లు గాయాలతో దూరమైన ఉన్న తోనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు ధోని కానీ సీఎస్కే ప్లేయర్స్ చేస్తున్న ఒక తప్పు వల్ల కెప్టెన్ ధోనికి నిషేధం పడే ఛాన్స్ ఉంది ఈ విషయాన్ని మాజీ టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు రెండు వేల ఇరవై మూడులో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల పని బాగాలేదని తెలిపాడు నోబాల్స్ వైడ్లు అధికంగా వేస్తున్నారని తెలిపాడు అలా వేయడం వల్ల అధికంగా ఒక ఓవర్ వేయాల్సి వస్తుందని అలా జరిగితే స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ధోనీకి కొన్ని మ్యాచ్లు నిషేధం పడే ఛాన్స్ ఉందని తెలిపాడు ఈ సీజన్లో సిఎస్కే బౌలర్లు ఎక్కువగా నోబాల్స్ మరియు వైడ్లు వేశారు దీని మీద వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సిఎస్కే పదకొండు ఎక్స్ట్రాలు ఇచ్చారు అందులో ఆరు వైడ్లు ఉన్నాయి అంటే ఒక ఓవర్ ఎక్స్ట్రా వేసినట్టు ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తే కెప్టెన్కు శిక్ష పడే అవకాశం ఉంది ఆ విషయాన్ని సీఎస్కే ప్లేయర్లు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించాడు ధోని కనుక దూరమైతే సిఎస్కే మ్యాచ్లు గెలవడం కష్టమని తెలిపాడు గతంలో కూడా సీఎస్కే బౌలర్లు ఎక్స్ట్రాల విషయంలో ఫైర్ అయ్యాడు ఇలాగే బౌలింగ్ వేస్తే క్యాప్టెన్స్ నుండి తప్పుకుంటా అంటూ వార్నింగ్ ఇచ్చాడు కానీ సీఎస్కే బౌలింగ్ విభాగంలో మాత్రం అదే పని చేస్తోంది ఒత్తిడి తట్టుకొని క్రమశిక్షణతో బౌలింగ్ చేయడం జట్టుకైతే అవసరమని చెప్పాడు ఇకనైనా సీఎస్కే బౌలర్లు ఎక్కువగా నోబాల్స్ వైడ్లు ఇవ్వకుండా క్రమశిక్షణతో బౌలింగ్ వేస్తారేమో చూడాలి ఇక లీగ్లో తన ఆరో మ్యాచ్ను శుక్రవారం సన్ రైజర్స్ తో ఆడుతుంది సిఎస్కే ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్